एवरीवन, वेलकम टू नेनु मी श्रावणी. प्लीज सब्सक्राइब एंड हिट द बेल बटन. इवाल मन चैनल मिल्क पाउडर गुलाब जामुन रेसीपी नेनु मी तो शेयर चेस्तुन्नानु. कोवा तो इंस्टेंट मिक्स तो पनी लेकुंडा इंट्लो ईजीगा अवेलेबल उंडे इंग्रेडिएंट्स तो इंस्टेंट गा अप्पटिकप्पुडु स्पांजीगा जूसीगा मनम मिल्क पाउडर तो गुलाब जामुन नी रेडी चेसुकोवच्चु. ఈ రెసిపీని పర్ఫెక్ట్ ట్రిక్స్తో చూసే ముందు ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఎవ్రీడే మిల్క్ పౌడర్ని తీసుకున్నాను. మీరు ఏ మిల్క్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి 1.5 టీ స్పూన్ మైదా, అలాగే 1.5 టీ స్పూన్ ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 పించ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా క్వాంటిటీని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయకూడదు. ఎందుకంటే మీకు సోడా క్వాంటిటీ డిక్రీజ్ అయితే ఫ్లఫీగా రాదు, అలాగని ఇంక్రీజ్ అయినా కూడా టెక్స్చర్ పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు మనం వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1.5 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఓసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత మనం ఈ పౌడర్ అండ్ నెయ్యి కలిసి ఇలా క్రంబుల్గా అయ్యేంత వరకు వీటిని జెంటిల్గా ఆ ఫింగర్స్ని మూవ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మిక్స్చర్ని చపాతీ పిండిలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదండి. ఇలా జెంటిల్గా ఫింగర్స్ని మూవ్ చేస్తూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా స్టార్టింగ్లో మీరు స్టిక్కీగా డౌని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇది 5 మినిట్స్లో సెట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా స్టిక్కీగా ఉండేలాగా పిండిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్ కోసం ఓ బౌల్లోకి 1 కప్ షుగర్ని తీసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ మిల్క్ పౌడర్కి మనకి 1 కప్ షుగర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఓసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి 3 to 5 మినిట్స్లో పాకం రెడీ అయిపోతుంది. దీనికి జస్ట్ పాకం స్టిక్కీగా అయితే సరిపోతుందండి, తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా స్టిక్కీగా షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 టీ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్తో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, లేదంటే అరచెక్క నిమ్మరసంనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గులాబ్ జామున్ రెడీ చేసుకుందాం. చూడండి, గులాబ్ జామున్ మిక్స్ చక్కగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మీకు కావలసిన సైజులో అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండేలాగా గులాబ్ జామున్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫింగర్స్తో మైల్డ్గా ప్రెస్ చేసి తర్వాత అరచేతిలో పెట్టుకొని ఎలాంటి క్రాక్స్ రాకుండా మనం గులాబ్ జామున్ని రెడీ చేసుకోవాలి. మనం ఈ బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రెషర్ పెట్టకూడదండి, అలా అయితే మనకి గులాబ్ జామున్లు అంత గుల్లగా రావు. సో ఇలా మైల్డ్గా జెంటిల్గా ప్రెస్ చేస్తూ మనం గులాబ్ జామున్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా మనం బాల్స్ని రెడీ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ బాల్స్ పైన క్రాక్స్ ఉంటే ఆయిల్లో వేయగానే క్రాక్స్ పెద్ద పెద్దగా అవుతాయి. ఇలాగే గులాబ్ జామున్లు మొత్తం ఈక్వల్ సైజులో రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేయాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ని హీట్ చేసుకున్నాను. మనం గులాబ్ జామున్ ఫ్రై చేసే ఆయిల్ అనేది మైల్డ్ హీట్గా ఉండాలి. అంటే మనం వేసిన వెంటనే ఇలా సైడ్స్కి బబుల్స్ రాకుండా ఉండాలి. ఇలా మైల్డ్ హాట్గా ఉన్న ఆయిల్లో గులాబ్ జామున్లు వేసి 10 to 15 సెకండ్స్ వరకు వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఓ 15 సెకండ్స్ తర్వాత వాటిని ఇలా స్లోగా మూవ్ చేయాలి. ఇలా వీటిని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపటి తర్వాత అవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి, అలాగే సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో మనం ఎప్పుడు గులాబ్ జామున్లు ఫ్రై చేసినా పాన్ ఓవర్ క్రౌడ్ కాకుండా చూసుకోవాలి. ఇలా వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఆయిల్ నుండి తీసి ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం కూడా డ్రెయిన్ చేసుకుని షుగర్ సిరప్లో వేసుకోవాలి. మనం గులాబ్ జామున్లు వేసేటప్పుడు షుగర్ సిరప్ వేడిగా ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడే అది సిరప్ని పర్ఫెక్ట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ దీనికి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే 45 మినిట్స్ తర్వాత జ్యూసీగా గులాబ్ జామున్ రెడీ అవుతుంది. అంతే, మిల్క్ పౌడర్ గులాబ్ జామున్ రెడీ అయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాళ వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.